ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిలతీర్థంలో ముగిసిన పవిత్రోత్సవాలు, పురవీధుల్లో అనుగ్రహించిన పంచమూర్తులు. రేపు చంద్రగ్రహణం, 6 గంటల ముందుగానే శ్రీవారి ఆలయం మూత, సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. శాఖల్లో బెజవాడ కనకదుర్గమ్మ దేదీప్యమాన దర్శనం, శాకంబరి ఉత్సవాలతో శోభిల్లుతున్న ఇంద్రకీలాద్రి. గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురుబోధతోనే సఫలం మానవ జన్మ, గురు పూర్ణిమ ప్రత్యేక కథనం. ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో పరమేశ్వరుడు కపిలేశ్వరుడిగా అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఏటా పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం ఆలయంలోని యాగశాలలో సర్వాంగ శోభితంగా అలంకరించిన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని కొలువు తీర్చారు. వైదిక కృతువులను జరిపి పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి సమర్పించారు. స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, వినాయక స్వామికి, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారికి, చండికేశ్వర స్వామివార్లకు పవిత్రాలను సంప్రదాయబద్ధంగా సమర్పించారు. అనంతరం పంచమూర్తుల ఊరేగింపు ఉత్సవం జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి వాళ్లను అర్చక స్వాములు సర్వాంగ సుందరంగా అలంకరించి వేరువేరు పల్లకీల్లో వేంచెప్ చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ నెల 27వ తేదీన చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని తదనుగుణంగా తమ తిరుమల యాత్రను రూపొందించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. జూలై 27వ తేదీ శుక్రవారం రాత్రి 11:54 చంద్రగ్రహణం ప్రారంభమై జూలై 28వ తేదీ శనివారం ఉదయం 3:49 పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఈ మేరకు జూలై 27వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4:15 వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం జూలై 28వ తేదీన ఉదయం 4:15 సుప్రభాత సేవతో ఆలయం తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవాచనం నిర్వహిస్తారు. తరువాత తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇక జూలై 28వ తేదీన 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం కారణంగా జూలై 27న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే జూలై 27వ తేదీన జరగాల్సిన పున్నమి గరుడ సేవను కూడా రద్దు చేసింది. అలాగే సర్వదర్శనం భక్తులను శుక్రవారం మధ్యాహ్నం నుంచి క్యూలైన్లలోకి అనుమతించరు. అందుకే
శుక్రవారం సర్వదర్శనం టోకెన్ల జారీని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. ఈ మేరకు భక్తులకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. చంద్రగ్రహణ సందర్భంగా గతంలో మాదిరిగానే ఈసారి కూడా గ్రహణ సమయానికి సుమారుగా 6 గంటలకు ముందుగానే ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. చంద్రగ్రహణము 27వ తారీఖు రాత్రి 11:54 మొదలవుతున్న నేపథ్యంలో 27వ తారీఖు 5 గంటలకు ఆలయాన్ని మూసివేయడము, తిరిగి గ్రహణం అయిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించుకొని ఉదయం 28వ తారీఖు ఉదయం 4:30 నుంచి మళ్ళా ఆలయము తెరవబడుతుంది. చంద్రగ్రహణ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమల పైన అన్నప్రసాదాలు తయారు చేయడం కానీ వితరణ చేయడం కూడా సాధ్యపడదు. కాబట్టి ఎవరు కూడా క్యూ లైన్లో కానీ కంపార్ట్మెంట్లో కూడా వేచి ఉండడానికి అవకాశం లేదు. అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా వారికి భోజన వితరణ సదుపాయము ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు తమ యొక్క తిరుమల ప్రయాణాన్ని వారు ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలని, 27వ తారీఖు 5 గంటలకు ఆలయాన్ని మూసివేయాల్సిన నేపథ్యంలో ఎవరు కూడా కంపార్ట్మెంట్లో కానీ క్యూ లైన్లలో కానీ ఉండకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వేచి ఉండే వారికి కూడా దేవస్థానం తరపున అన్నపానీయాల వితరణ సాధ్యపడదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలా. కాబట్టి భక్తులు ఆ సమయానికి ఇక్కడ లేకుండా ఉంటే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. యాజమాన్యము రిలీజియస్ ప్రాక్టీసెస్కే, అంటే వైదికమైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి విధానాలకే పెద్ద పీట వేస్తుంది. కాబట్టి అప్పుడు చంద్రగ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అన్నపానీయాల వితరణ కానీ కంపార్ట్మెంట్లో వారిని కూర్చోబెట్టడం కానీ జరగదు అన్న విషయాన్ని కూడా భక్తుల దృష్టికి తీసుకొని వచ్చి అందరూ కూడా గతంలో మాదిరిగానే సహకరించాలని కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతిని పచ్చదనాల తోటగా మార్చేందుకు టీటీడీ అటవీ విభాగం చేస్తున్న కృషికి గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మకమైన ఏపీ గ్రీనరీ అవార్డును టీటీడీ అటవీ శాఖ సొంతం చేసుకుంది. ఈ మేరకు ఇటీవల ఈ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా టీటీడీ అటవీ అధికారి దేవినేని ఫణికుమార్ నాయుడు అందుకున్నారు. టీటీడీకి తిరుమలలో తిరుపతిలో విస్తృతంగా అటవీ భూములు ఉన్నాయి. ఈ భూములను పరిరక్షిస్తూ వీటిని పచ్చగా తీర్చిదిద్దేందుకు అటు శ్రీగంధం వనాల పెంపకంతో పాటు ఇటు వివిధ రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పచ్చదనం పూలవనాల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించడంతో టీటీడీ అటవీ శాఖ పచ్చదనం పెంపునకు విస్తృత చర్యలు తీసుకుంటోంది. అటవీ శాఖ చేస్తున్న కృషికి ఇటీవల లభించిన అవార్డు మరింత ఉత్తేజాన్ని అందించిందని అటవీ శాఖ అధికారి ఫణికుమార్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు తెలియజేశారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఏపీ గ్రీన్ అవార్డ్స్లో మన తిరుమల తిరుపతి దేవస్థానానికి పబ్లిక్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దానికి గాను ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈ అవార్డు టీటీడీ తరఫున తీసుకోవడం జరిగింది. రీసెంట్గా ఇప్పుడు 3.5 కోట్లతో తిరుమల గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ప్లాన్ ఒకటి ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఇప్పుడే టెండర్లు అవి పిలిచాము, పని కూడా మొదలు పెడుతున్నాము. మా ఆశ ఏంటంటే బ్రహ్మోత్సవాల లోపల తొందరగా పని కానిచ్చేస్తే బ్రహ్మోత్సవాలకి తిరుమల ఇంకా ఆనందంగా ఆహ్లాదంగా ఇంకా మోర్ బ్యూటిఫుల్గా సీక్రెట్గా కనిపిస్తుందని ప్లాన్ చేస్తున్నాము. రీసెంట్గా మన అలిపిరి నడకదారిలో కూడా రెండు వైపులా సుగంధ పరిమళాలు వెదజల్లే మొక్కల్ని నాటాము. పూల మొక్కలు, సుగంధ పరిమళాలు వెదజల్లే మొక్కలు, మనోరంజితము, పారిజాతము, క్విస్క్వాలిస్ ఇట్లాంటి వేరు వేరు జాతులకు చెందిన ఎన్నో మంచి మొక్కలు నాటాము. ఈవో గారు కూడా వచ్చి చూసి మెచ్చుకున్నారు. ఇవి కూడా ఇంకొక సంవత్సరం పోతే మంచిగా పెరిగి సువాసనలు జల్లి తిరుమలకు వచ్చే భక్తులకి స్పిరిచువల్తో పాటు ఒక ఆహ్లాదకరమైన ఆనందపరమైన ఇది కూడా వస్తుందనే ఉద్దేశంతో నాటుతున్నాము. తిరుమలలోని ప్రతివాద భయంకర మఠంలో చాతుర్మాస్య దీక్షను పురస్కరించుకుని ప్రత్యేక పూజాదికలు జరిగాయి. సుమారు 100,000కు పైగా గోవులున్న ప్రపంచంలోనే అతిపెద్ద గోశాల సంరక్షణ సమితి స్వామీజీ శ్రీ దత్తు తరుణానందజీ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాదికలు జరిగాయి. ఈ నెల 22వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు జరిగే దీక్షలో భాగంగా నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం, 1 కోటి తులసి దళార్చన, గోపూజ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. రేపు గురు పూర్ణిమ. జ్ఞానాన్ని ప్రసాదించే గురువునే దైవంగా భావిస్తూ చేసుకునే పండుగే గురు పూర్ణిమ. ఆషాఢమాసంలో వచ్చే పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం మన సంప్రదాయం. దీనినే వ్యాస పూర్ణిమగా కూడా పిలుస్తారు. వేదవ్యాసుడు జన్మించిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను ఆయన పేరు మీద గురు పూర్ణిమగా జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో గురువు విశిష్టత, గురు పూర్ణిమ ప్రాధాన్యతపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. సనాతన హైందవ సంప్రదాయంలో
గురువు స్థానం ప్రత్యేకం. తల్లి తండ్రి గురువు దైవం అంటారు. అంటే దైవం కన్నా గురువు స్థానానికే ప్రాధాన్యం ఇచ్చింది మన సంప్రదాయం. గురువు అంటే విద్య నేర్పించేవాడే కాదు, సకల గుణగణాలను పుణికిపుచ్చుకుని ఆదర్శవంతంగా జీవిస్తూ అందరికీ మార్గనిర్దేశం చేసేవాడు. అందుకే భారతీయ హైందవ ధర్మం గురువుకు ఎనలేని ప్రాధాన్యతను ఇచ్చింది. సాధారణంగా గురువు అనగాని విద్య బోధించేవాడనే భావం కలుగుతుంది. కానీ గురువులు 7 రకాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ గురువైనా శిష్యుడికి జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా కలిగి ఉంటారు. సూచక గురువు చదువు చెప్పేవాడు, వాచక గురువు కుల ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు, బోధక గురువు మంత్రాలు ఉపదేశించేవాడు, నిషిద్ధ గురువు వశీకరణ విద్యలు బోధించేవాడు, విహిత గురువు భోగాల మీద విరక్తి కలిగించేవాడు, కారణ గురువు బ్రహ్మతత్వాన్ని ఉపదేశించేవాడు, పరమ గురువు పరమాత్మ అనుభవాన్ని ప్రత్యక్షంగా కలిగించేవాడు. ఇక మానవాళికి మంచి చెడును వివరిస్తూ సన్మార్గంలో నడిచేలా చేసే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ స్వామి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానోపదేశాన్ని పొందాడు, బ్రహ్మదేవుడు నుంచి వ్యాసుడు. అలా గురుశిష్య పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఈ జాతికి జ్ఞానభిక్ష ప్రసాదిస్తూ వస్తోంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ఆచార్యుడు తనతో సమానమన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. త్రిమూర్తుల్లో ఒకరైన దత్తాత్రేయ స్వామి ఆదిగురువుగా ప్రసిద్ధి. శ్రీ మహావిష్ణువు వేవేల రూపాల్లో ఒకటైన హయగ్రీవ స్వామివారు విద్యాగురువు. ఇలా మన పురాణాల్లో గురుస్థానాల్లో పూజలు అందుకుంటున్న పుణ్యపురుషులు ఎందరో. అలాంటి వారిలో వ్యాసుడు ఒకరు. వశిష్ఠుడు, వాల్మీకి వంటి తపశ్శక్తి సంపన్నులు, వేద వేదాంగవేత్తలు ఎంతమంది ఉన్నా వేదవ్యాసుడికే మన ప్రాచీనులు అగ్రపీఠం వేశారు. ఎందుకంటే ఒకే రాశిగా ఉన్న వేదాల్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలుగా విభజించి లోకానికి అందించిన మహానుభావుడు వ్యాసుడు కాబట్టి. బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి భారత భాగవతాలను రచించిన మహానుభావుడు ఈయన. అనంతమైన సాహిత్యాలను సృష్టించి దాని ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయ హార్మ్యాలకు పునాదిరాళ్లు వేసిన శిల్పి వ్యాస భగవానుడు. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు వ్యాసుడు జన్మించినందున ఏటా ఆషాఢ పూర్ణిమను వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాం. ఈ పర్వదినాన గురువులను భక్తి శ్రద్ధలతో పూజించి తమ గురుభక్తిని చాటుకుంటారు. గురు పూర్ణిమ శ్రేష్టమైన పర్వదినం కాబట్టి భక్త కోటి ఆలయాలకు వెళ్ళి దేవదేవుల అనుగ్రహాలకు పాత్రులవ్వాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి 3 రోజుల పాటు శాకాంబరి ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారిని, ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలతో చూడచక్కగా అలంకరించారు. ఉత్సవ మండపంలో దుర్గమ్మను శాకాంబరి అలంకరణ చేసి ప్రత్యేక పూజాదికలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. అలాగే అమ్మవారి ఆలయంలో సరస్వతి యాగం శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ సరస్వతి అమ్మవారి జన్మనక్షత్రమైన మూలనక్షత్రాన్ని పురస్కరించుకుని వేద పండితులు, ఋత్విక్కులు
వేదమంత్రోచ్చారణల నడుమ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు విద్యార్థులను ఆశీర్వదించారు. ఇక వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు విశేష అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. షోడశోపచారాలను పూర్తి చేసిన తర్వాత అమ్మవారిని సుగంధ పరిమళ పుష్పాలు, ఆభరణాలు, శాఖలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు అమ్మలగన్న అమ్మను సేవించి ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్లోని వివిధ ఆలయాలు భక్త శోభితంగా కాంతులీనాయి. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన విశేష ఆరాధనల్లో భక్తులు పాల్గొని తన్మయత్వం పొందారు. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి ఆలయ బ్రహ్మోత్సవాలు చక్ర స్నానంతో నేత్ర పర్వంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున యాగమంటపంలో శ్రీ లక్ష్మీ అయగ్రీవ హోమం వేదోక్తంగా నిర్వహించి పవిత్ర ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించి పూర్ణాహుతి చేశారు. భక్తులు హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి హోమగంధాన్ని ధరించారు. అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామి, సుదర్శన చక్రతాళ్వారు ఉత్సవ మూర్తులను ఉత్సవ వేదికపై కొలువుదీర్చి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చక్ర స్నానం నిర్వహించారు. అలాగే వెలుగుగుట్టపై నిలవైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో అభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను నిర్వహించి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో, నమ్మక చమకాలతో అభిషేకోత్సవం నిర్వహించారు. అనంతరం విభూది, పూలమాలలతో అలంకరించారు. పూలు, బిల్వపత్రాలతో అష్టోత్తర శతనామార్చనలు జరిపి హారతులిచ్చారు. ఇక భాగ్యనగరం వాణినగర్లోని శ్రీ విజయ వినాయక స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ప్రాతకాలంలోని త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి తదుపరి వివిధ రకాల పూలమాలలు, రజిత కవచాన్ని అలంకరించారు. అనంతరం సహస్రనామార్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. దత్తాత్రేయుని అవతారాలుగా పేర్కొని శ్రీ నరసింహ సరస్వతి, శ్రీపాద వల్లభ మూల విరాట్టులకు విశేష అర్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే సీతాఫల్ మండిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలోనూ అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. గర్భాలయంలో మూలమూర్తికి ప్రత్యేక అభిషేకాలు చేసి అలంకరణ పూర్తి చేశాక ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక మల్లికార్జునగిరి వెంకటేశ్వర నగర్లోని శ్రీమాన్ మధ్వాచార్య మూల మహాసంస్థానం వారి శ్రీ రాఘవేంద్ర మఠంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి సంప్రదాయబద్ధంగా పంచామృతాభిషేకం చేశారు. ఆపై చక్కగా అలంకరించి శ్రీ రాఘవేంద్ర స్వామి వారితో పాటు ఆంజనేయ స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. కృష్ణా జిల్లా పవిత్ర కృష్ణానది తీరంలో నిలవైన శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన మండపంలో సర్వాలంకార సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. విశ్వక్షయనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, కన్యాదానం తదితర క్రతువులను నిర్వహించాక మేళతాళాలు, వేదమంత్రాల నడుమ మాంగళ్యధారణ, తలంద్రాల ఘట్టాలను వేడుకగా నిర్వహించారు. భక్తులు అశేషంగా యోగానంద లక్ష్మీ నృసింహుని కళ్యాణోత్సవాన్ని వీక్షించి తన్మయులయ్యారు. నెల్లూరు జిల్లా కలువాయిలోని పాండురంగ స్వామి దేవాలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఉభయకర్తలు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించగా అర్చకులు విశేషంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో వేదికను ఏర్పాటు చేసి పలు వైదిక క్రతువులను జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే నెల్లూరు జిల్లా విడవలూరులోని శ్రీ అంకాళమ్మ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి తిరువీధి విహారం నిర్వహించారు. సకల శోభితంగా అనుగ్రహించిన అమ్మవారికి భక్తులు అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక వివిధ రకాల కూరగాయలతో అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో సుదర్శన హోమం వేడుకగా జరిగింది. ఆషాఢ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ అర్చక స్వాములు ఆలయ ఆవరణలో నిర్వహించిన సుదర్శన హోమం భక్తుల్లో భక్తి భావాలను పెంపొందించింది. నృసింహుని దర్శించి హోమంలో పాల్గొని భక్తులు ఆశీస్సులు అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో నిలవైన శ్రీ కనకదుర్గమ్మకు పూజలు జరిగాయి.
అమ్మలగన్న అమ్మను సేవించి మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా అశేషంగా భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుకుని నీరాధనాలు సమర్పించారు. అదేవిధంగా భువనగిరి జిల్లా పగిడిపల్లిలోని పురాతన శ్రీ శివసీత రామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ ఆలయంలో దక్షిణాభిముఖంగా ఆంజనేయ స్వామివారు కొలువుతీరి ఉండటం విశేషం. స్వామివారికి ఆకుపూజలు చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. రామబంటును సేవించి భక్తులు పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సూరవరంలోని మరిడమ్మ ఆలయంలో జాతర ఘనంగా జరిగింది. అమ్మవారికి విశేష ఆరాధనలు జరిపి చూడచక్కగా అలంకరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. భక్తులు మరిడమ్మను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల నాదనీరాజన వేదికపై గురువారం గాత్రక చర్చ జరిగింది. చెన్నైకి చెందిన అరుణ ప్రభ రంగనాథన్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కైవారంలో గురు పూర్ణిమ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 72 గంటల పాటు నిరాఘాటంగా సాగే సంగీతోత్సవాలను ధర్మాధికారి డాక్టర్ ఎంఆర్ జయరాం ప్రారంభించారు. ఈ సంగీతోత్సవంలో ప్రసిద్ధ విద్వాంసులు, భజన బృందాలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 59,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.